వెల్కమ్ బ్యాక్. 39వ రోజుకు అమరావతి రైతుల మహాపాదయాత్ర చేరుకుంది. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కేశవరం నుంచి ప్రారంభం కానున్నారు. కేశవరం నుండి అనపర్తి మీదుగా రామవరం వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. 39వ రోజు అమరావతి రైతు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నామవరం నుంచి అనపర్తి వరకు కూడా ఈ ఒక మధ్యాహ్నం వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మేడపాడు దగ్గర దగ్గర కూడా ఈ పాదయాత్ర అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితుల్లో కేవలం ఇక్కడ ఎవరైతే ప్రజలు స్వచ్ఛందంగా కూడా మహిళలందరూ కూడా అమరావతి రైతులకు మద్దతుగా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతు తెలపడానికైతే ఇక్కడ రావడం జరిగింది. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏం జై అమరావతి, ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై అమరావతి. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? అమరావతి రైతులకు మీరు ఏ పద్ధతిగా ఉన్నారా? మూడు రాజు ఒక రాజధాని కోసం మీరు ఏం చెప్తారు? ఏం మాట్లాడుతున్నారు? చూడొచ్చు అంటే రైతు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలతో పాటు అందరూ కూడా ఈరోజు వాళ్ళు త్యాగం చేసి ఇక్కడ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము పూర్తి మద్దతు తెలుపుతాం. మద్దతు రైతులకి మనం అందరం మనస్ఫూర్తిగా సంఘీభావం తెలియజేయవలసిన ఆసనం అయింది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా నినాదించి అమరావతినే రాజధాని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఒకే రాజధాని ఉండాలి అనే ఒక కారణంతో కూడా మహిళలతో పాటు అందరూ కూడా పూర్తి స్థాయిలో అమరావతి రైతులందరూ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు చిన్నపిల్లలు కూడా మొత్తం కూడా వెంట పెట్టుకుని కూడా ఏదేమన్నప్పుడు కూడా రైతులు చేస్తున్న పాదయాత్ర ఏదైతే ఉందో పాదయాత్రకి మాత్రం కూడా మద్దతుగా ఉండడం అని చెప్పడం కాకుండా వారు కూడా తెలుగు తల్లి వేషధారులతో కూడా ఇక్కడ రావడం, వాళ్ళ తిరుగుతల వేషధారులతో ఇక్కడ తిరుగుతల వేషధారం వేసుకుని రావడం కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ అమరావతి కాదు, కోనసీమ ఏరే కాదు, మొత్తం ఉప్పెత్తున ఎగురుతున్న ఉభయ గోదావరి జిల్లాలో అందరూ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా మద్దతు పడుతున్న పరిస్థితులు అని చెప్పొచ్చు. ఓవరాల్ కూడా మొత్తం ఈరోజు రాజమహేంద్రవరం ఒకే ఏదైతే ఈ పాదయాత్ర మొదలైందో పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి కూడా ఓవర్గా ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితులు ఉంది. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఏ రకమైన మద్దతు తెలుస్తారు మీరు అమరావతి రైతులకి? అమరావతి ఒకటే మన రాష్ట్రానికి అమరావతి. అమరావతి మనకి మూడు రాజధాని కలదు, ఒక ఏకైక రాజధాని. రైతుల కృషి ఫలించాలి. ఇది ద్వారపూడి తెలుగుదేశం జనసేన తరపున మేము ఇచ్చే సందేశం. అన్ని పార్టీలు అంటే తెలుగుదేశం కాదు, ప్రతి పార్టీ కూడా ఇక్కడ మద్దతుగా ఉంది. అన్ని పార్టీలు మద్దతు ఉంది, రాజకీయ పరంగా కాదు, కేవలం రైతులకు అండగా ఉండడానికి మాత్రం మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి అని కూడా అటు రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అమరావతి రైతులకి మద్దతుగా నిలబడిన పరిస్థితి ఇక్కడ ద్వారపూడి దగ్గర నిలకొని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అమరావతి రాజధాని రైతులకి మద్దతుగా ఇక్కడ ఏదైతే కోనసీమ జిల్లా అయినటువంటి అనుపర్తి కావచ్చు, రామవరం కావచ్చు, మరోపక్క ఏదైతే దీనికి సంబంధించి మేడపాడు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంటే, మరోపక్క వైసీపీ నాయకులు ప్రతి చోట ఫ్లెక్సీలు కట్టారు మూడు రాజధానుల ముద్దు, రాజధాని వద్దు, అమరావతి రాజధాని వద్దు అని చెప్పేసి. దానితోపాటు కూడా ఫేక్ రైతులు గో బ్యాక్, ఫేక్ రైతులు గో బ్యాక్ అంటూ కూడా ఎక్కడికక్కడ కూడా ఏదైతే